హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. నాకౌట్ గేమింగ్ గాయస్, నేను మీ హోస్ట్ ఎంబీ బండి. ఈరోజు మళ్ళీ మీ ముందుగా ఈస్పోర్ట్స్ వీడియో అయితే తీసుకొచ్చేసాను. ఈసారి ఏంటంటే బెస్ట్ క్యారెక్టర్ స్లాట్స్ అనమాట. ఒక ఈస్పోర్ట్స్ ప్లేయర్స్లో ఉన్న ప్రతి రోల్కి ఏ క్యారెక్టర్ స్లాట్స్ వాడితే ఎంత మనకి యూజ్ ఉంటుందో దాని మీద వీడియో అయితే చేస్తున్నాను మరి. సో ఛానల్ కొత్తగా ఉంచుంటే మర్చిపోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని నోటిఫికేషన్ బార్ని ఆల్లో సెట్ చేసుకోండి. అండ్ లెట్స్ బిగిన్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి మెయిన్లీ. అండ్ మనందరికీ తెలుసు ఫ్రీఫైర్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో ఏ క్యారెక్టర్స్ వాడాలి టోర్నమెంట్స్కి అని చాలామందికి ఐడియా లేదు. సో నేను దాని గురించి క్లియర్గా ఇప్పుడైతే చెప్తాను. సో అందరూ కూడా ఏంటంటే మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడం చాలా చాలా కష్టం గైస్. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇలాంటి ఈస్పోర్ట్స్ వీడియోస్ పెట్టలేము. సో నా సైడ్ నుంచి నేను మిమ్మల్ని అడిగి హెల్ప్ ఏంటంటే సో మాక్సిమం పీపుల్ అందరికీ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. టోర్నమెంట్సే గైస్ ఫ్యూచర్కి నుంచి, అందుకే అందరూ టోర్నమెంట్స్కి బాగా ఆడటం నేర్చుకోండి. ఓకే, అందుకోసమే నేను ఈ వీడియోస్ పెడతాను. సో అదే ఒకటే నాకు కావాల్సిన హెల్ప్, అందరికీ షేర్ చేయండి వీడియోస్ని. సో ఫస్ట్ రషర్ గురించి మాట్లాడదాం. అంకా రషర్కి వచ్చేసి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్యారెక్టర్ స్లాట్స్. చాలా మనం అతనికి ప్రెషర్ అనమాట రషర్కి ఎప్పుడు కూడా, ఎందుకంటే అతను ముందుకెళ్ళి టీమ్ని ఒక ఇద్దరినైనా సరే క్లియర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ రషర్ మీద ఉంటుంది ఎప్పుడు కూడా. సో అందుకని రషర్ ఎలాంటి స్కిల్స్ వాడితే బెస్ట్ అంటే క్లియర్గా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా చూడండి. క్రోనో, మోకో, హయాటో, పలోమా అండ్ కెల్లీ. ఓకే, క్రోనో ఉండటం వల్ల తెలుసు కదా ఆటోమేటిక్గా దగ్గరికి వెళ్ళాలంటే క్లోజ్ రన్లో ఈజీగా బీట్ చేయొచ్చు. హయాటో ఉంటే మీకు ఆల్మోస్ట్ ప్రొటెక్షన్, అందరికీ ఈ పాయింట్ తెలుసు. పలోమా అంటే కొంతమంది రషర్స్ ఏంటంటే ఎక్కువ ఏఆర్ఎం అన్నీ యూజ్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళ కోసం అది పర్టికులర్గా చాలా హెల్ప్ఫుల్ అనమాట. కెళ్ళి ఎందుకు అంటే చెప్తా చూడండి, కెళ్ళి అవసరం లేదు జనరల్, కానీ కెళ్ళి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు మనం దూరం నుంచి ఒక ఇద్దరు నాక్ చేసినప్పుడు వెంటనే రషర్ దగ్గరికి వెళ్ళాలి. సో అందులో స్పీడ్ చాలా ఇంపార్టెంట్. సో స్పీడ్ కోసం కెళ్ళి ఖచ్చితంగా వాడి తీరుతాం గైస్ ఇక్కడైతే. అండ్ సెకండ్ రోల్ వచ్చేసి కో రషర్. కో రషర్ రోల్ వచ్చేసి మనకి చాలా సెన్సిటివ్ రోల్ గైస్, ఎందుకంటే కో రషర్లు రెండు రకాల్లో ఉంటారు ఇప్పుడు కూడా. ఒకటి డిఫెన్సివ్ కో రషర్, అగ్రెసివ్ కో రషర్. ఎవరున్నా సరే ఇప్పుడు అగ్రెసివ్ డిఫెన్సివ్ అనేది క్రోనో ఊకాంగ్ యూస్ చేస్తారనమాట, డిఫరెన్స్ అదే. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకుంటారు క్రోనో కానీ ఊకాంగ్ని కానీ. అండ్ ఇక్కడ మిగతా క్యారెక్టర్ స్కిల్స్ ఏ ఇంపార్టెంట్ అంటే మోకో, హయాటో, కెల్లి, కపెల్లా అండ్ దాష. ఇక్కడ మోకో, హయాటో, కెల్లి గురించి మీకు తెలుసు. కపెల్లా అండ్ దాష ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కపెల్లా యూస్ చేస్తే మీకు కొంచెం హెల్త్ ఎక్కువ వస్తుంది, మీకు తెలుసో తెలీదు. ఓకే, చాలామందికి తెలీదు కపెల్లా యూస్ చేస్తే ఏంటంటే మనకి హెల్త్ కొంచెం ఒక 10-15 HP వరకు ఎక్కువ వస్తుంది అన్న మెడికెట్ యూస్ చేసినప్పుడు, అందుకని యూస్ చేస్తాం. అలాగే దాష ఎందుకంటే గన్ను రీకాయిల్ రేట్ తగ్గించుకోవడానికి. ఓకే, అలాగే దాష ఏంటంటే మనకి ఫాల్ డ్యామేజ్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఈ రెండు కూడా పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ స్కిల్స్, చాలామందికి తెలీదు బట్ ఇది చాలా యూస్ఫుల్గా టోర్నమెంట్స్లో. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్నైపర్. అండ్ స్నైపర్ ఆటోమేటిక్గా అందరికీ తెలిసిందే చాలా ఇంపార్టెంట్ రోల్ టీంలో. ఈ రోల్లో మెయిన్లీ యూస్ చేసే క్యారెక్టర్స్ వచ్చేసి క్రోనో, మోకో, లారా, హయాటో అండ్ రఫేల్. రఫేల్ ఎందుకో కూడా మళ్ళీ చెప్తాను చూడండి, రఫేల్ ఎందుకంటే ఆటోమేటిక్గా సైలెన్సర్ మనకి సైలెన్సర్ ఉన్నట్టే రఫేల్ ఉన్నట్టే ఉంటే. ఓకేనా, సో పర్టికులర్గా మీరు సైలెన్సర్ కూడా సతకక్కర్లేదు స్నైపర్స్. సో అలాగే లారా ఉండటం వల్ల ఏంటంటే మీకు కొంచెం యాక్యురసీ కూడా ఇంక్రీజ్ అవుతుంది స్కోపింగ్లో ఉన్నప్పుడు షార్ట్స్ కానీ ఇలాంటివి. సో అందువల్ల చాలా యూస్ఫుల్ క్యారెక్టర్ ఇక్కడ లారా అండ్ రఫేల్, మెయిన్లీ లారా గైస్ ఎందుకంటే యాక్యురసీ చాలా ఇంపార్టెంట్గా తగులుతుంది, అందుకే చాలా మంచి క్యారెక్టర్ లారా కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లాంకర్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్లాంకర్ గురించి నేను చెప్తున్నాను. ఫ్లాంకర్లో ఎవరైనా సరే రెండు క్యారెక్టర్స్ యూజ్ చేయగలరు. ఓకే, ఊకాంగ్ ఆర్ క్రోనో, అది వాళ్ళ చాయిస్. అది కాకుండా మిగతాది మోకో, హయాటో, కపెల్లా అండ్ ఫోర్డ్. ఫోర్డ్ ఎందుకు చెప్తాను చూడండి, ఫోర్డ్ యూజ్ చేయడం వల్ల ఫోర్డ్ అసలు ఎందుకు యూజ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక సైడ్కి వెళ్ళి ఫైట్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి ఫ్లాంకర్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి గైస్. సో అలా డౌన్ అయిపోయినప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు టీమ్కి, ఎందుకంటే ఆ ముగ్గురు డెసిషన్ తీసుకుని ఎలాగో ఆడతారు. బట్ ఇన్ కేసు ఒక టీమ్మేట్స్ అంటే మెయిన్ టీమ్మేట్స్ ముగ్గురు టీమ్మేట్స్లో ఎవరిద్దరు నాక్ అయినా సరే వెంటనే ఎస్కేప్ అవటానికి ఫ్లాంకర్ యూజ్ అవుతాడు. ఆ ఫ్లాంకర్ ఏంటంటే ఫోర్డ్ యూస్ చేస్తే కొంతసేపు జోన్లో కూడా తను ఎస్కేప్ అవటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకనే ఫోర్డ్ కూడా ఫ్లాంకర్ వాడతాడు అప్పుడప్పుడు. అండ్ లాస్ట్ వన్ లీడ్. అండ్ లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే చాలా స్పెషల్ థింగ్స్ ఉన్నాయి అందుకనే. ఓకే,
సో ఇక్కడ వచ్చేసి లీడ్ వచ్చేసి క్రోనో, వుకాంగ్ ఆర్ క్లూ, కొన్నిసార్లు క్లూ కూడా వాడతారు. ఎనిమిది లొకేషన్ తెలుసుకోవడానికి లీడ్ సెంటర్లో ఉండి చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ క్లూ వాడతారు అనమాట. సో అలాగే వాడటప్పుడు మెయిన్ యూస్ క్యారెక్టర్స్ మోకు, కెల్లి, మ్యాక్సిమ్ అండ్ దాష. ఓకే, మ్యాక్సిమ్ ఎందుకో తెలిసి మీకు ఫాస్ట్గా మెడికేట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే దాష కూడా ఎందుకో మీకు ఆల్రెడీ నేను పర్టికులర్ యూస్ చెప్తాను, ఏంటంటే మీకు ఫాల్ డ్యామేజ్ రిడ్యూస్ అవుద్ది, అలాగే దాంతోపాటు మీకు వచ్చేసి రీకాయిల్ అయితే తగ్గుద్ది కంటే. సో ఇందువల్ల మాత్రమే లీడ్ ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ వాడితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. మీరు మ్యాక్సిమం చూసుకోండి, అన్ని టోర్నమెంట్స్లో లీడ్స్ ఈ విధంగానే వాడతారు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మరి టుడే స్పోర్ట్స్ గురించి వీడియోస్ అడుగుతున్నారు, సో నేను పెడుతున్నాను, బట్ సపోర్ట్ అయితే రావట్లేదు. అయినా సరే కొంతమంది ఎవరైతే నేర్చుకుని అనుకుంటున్నారో వాళ్ళ కోసమే పెడుతున్నాను. సో నాకైతే ఏం లేదు గైస్, మీరైతే ఈ వీడియో షేర్ చేసి కొంతమందికి యూజ్ అయితే చాలు, వాళ్ళు టోర్నమెంట్స్లో బాగా ఆడతాకంతే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.